Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ, అదే సిఐడి టార్గెట్ మారిందంతే. ఏపీలో అధికార మార్పిడి జరగడంతో వ్యవస్థలు కూడా చకచక తమ ప్రాధాన్యాలు మార్చేసుకుంటున్నాయి. పోలీసు వ్యవస్థే దీనికి పెద్ద ఉదాహరణ. మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇళ్లపై కోడిగుడ్లు, రాళ్లతో దాడులు జరుగుతున్నా పోలీసులు పక్కన నిలబడ్డారే కానీ ఆపే ప్రయత్నాలు చేయలేదు. పడాల్సిన రాళ్లన్నీ పడ్డాక ఆందోళనకారుల్ని అక్కడి నుంచి పంపించేశారు. ఇక సిఐడి కూడా తమ టార్గెట్ మార్చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న అధికారులపై దాడులు మొదలుపెట్టింది. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు గతంలో ఎండీగా పనిచేసిన డి వాసుదేవరెడ్డి ప్రస్తుతం సిఐడికి, టీడీపీకి టార్గెట్గా మారారు. ఇదే సిఐడి గతంలో చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో కొంతమంది అధికారులపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇల్లో మీడియా కూడా వారిపై విమర్శలతో విరుచుకుపడింది. ఇప్పుడు టీడీపీకి అధికారం రావడంతో ప్రతీకారం మొదలైంది. ముందుగా వాసుదేవరెడ్డిపై సిఐడి దృష్టి సారించింది. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోదాలు మొదలుపెట్టింది. ఈ నెల 7 నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని, బీరువాళ్ళలో సోదాలు చేపట్టేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారని కూడా ఎల్లో మీడియా కథనాలు ఇస్తోంది. ఏపీ ఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి చోరీ చేశారన్న ఫిర్యాదుపై సిఐడి ఈ నెల 6న కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తరువాత ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక నివేదిక తయారు చేస్తారు. మద్యం అమ్మకాలు, బ్రాండ్ల విషయంలో అక్రమాలు జరిగాయని గతంలోనే టీడీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే మంచి క్వాలిటీ మద్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తామని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇప్పటికే క్వాలిటీ బ్రాండ్లు ఏపీలోకి వచ్చేస్తున్నాయని సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి టీచర్ల బదిలీల విషయంలో మాజీ మంత్రి బొత్సను టార్గెట్ చేసినట్లు, మద్యం వ్యవహారంలో వాసుదేవరెడ్డిని టీడీపీ ఇరుకన పెట్టాలని చూస్తోంది.